హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెన్స్ వుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు పెండింగ్ డబ్బులు అదేవిధంగా సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే డబ్బులు జమ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుందండి సో వీరికి సంబంధించి ఇప్పటికే కొన్ని కానికులు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఏ ఏ కానికులు రిలీజ్ చేసింది అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పెండింగ్ డబ్బులు అయితే ప్రభుత్వం దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఉండడం జరిగిందండి ఎందుకంటే మనకి ఒక రుణమాఫీ డబ్బులు అంటే మనకి డ్వాక్రా రుణమాఫీ ఆసరా పథకం ద్వారా నాలుగో విడతగా డబ్బులు రీచ్ చేస్తున్న టైంలో కొంతమందికి అయితే ఖాతాలకైతే డబ్బులు అయితే జమ అయినాయండి మరి కొంతమందికి అయితే కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల దా ఈసీ ఆంక్షల వల్ల కూడా ఈ యొక్క డబ్బులు అయితే వారి ఖాతా అయితే ఆ టైంలో అయితే పడలేదండి సో అలాంటి వాళ్ళందరూ కూడా పెండింగ్ డబ్బులు ఎవరికైతే రాలేదు ప్రజెంట్ అయితే ఆ డబ్బులు కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే యోచిస్తుందట సో ఈ యొక్క డబ్బులు కూడా మనకి ప్రజెంట్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది త్వరలో ఎవరికైతే రావాలి ఈ యొక్క డబ్బులు అన్ని కూడా వారికి అయితే వస్తాయి ఇక దీంతో పాటే ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళకి పది లక్షల దాకా కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే ఇస్తుందండి అంటే మనకి పది లక్షల దాకా కూడా డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకుంటే కనుక ఈ యొక్క పది లక్షల పైన ఇంట్రెస్ట్ బ్యాంకులో జమ చేయడం జరుగుతుందండి రిలీజ్ చేయడం జరుగుతుంది ఎంత ఇంట్రెస్ట్ అని ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులన్నీ కూడా డైరెక్ట్ ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ బ్యాంకులకైతే కడుతుందండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకం అయితే డ్వాక్రా మహిళలకి అయితే అప్లికేబుల్ అయితే ఈ యొక్క పదకొండు ద్వారా అవుతుందండి కాబట్టి డ్వాక్రా మహిళలందరికీ కూడా త్వరలో వారి అకౌంట్లో అయితే ఇంట్రెస్ట్ డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది అండి అంటే ఏ రకంగా అంటే డ్వాక్రా మహిళలు పది లక్షల దాకా కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే కనుక ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి ఒక పది మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష అవుతుందండి ఈ యొక్క లక్ష రూపాయలకు సంబంధించి బ్యాంకులు అయితే రిలీజ్ చేసిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఏంటంటే ప్రభుత్వమే మళ్ళీ వీరి ఖాతాలో అయితే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జంప్ చేస్తుంది అండి డోవా ఖాతాల్లో సో వీరైతే ఏంటంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు మళ్ళీ ఈ యొక్క బ్యాంకులకు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది అంటే వీరు తీసుకున్న ఇంట్రెస్ట్ దాంతోపాటే సో వీరు తీసుకున్న అసలు ఎంత అయితే తీసుకుంటారో వారి అసలు కట్టాలి దాంతోపాటు ఇంట్రెస్ట్ డబ్బులు కూడా ఇక్కడ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు కూడా వీరే వెళ్ళి బ్యాంక్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే త్వరలో యొక్క మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయబోతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకంలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అయితే ఆర్పీలు యానిమేటర్లు డువాక్రా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కలెక్ట్ చేయడం అది ముఖ్యంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే వీరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నారండి ఇందులో ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం సో వీరి దగ్గర నుంచి ఆధార్ కార్డు అనేది తీసుకుంటున్నారండి బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటున్నారండి పాన్ కార్డు అయితే తీసుకుంటున్నారు దీంతో పాటు రేషన్ కార్డు కూడా తీసుకుంటున్నారు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీరి దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేస్తున్నారండి ప్రజెంట్ సో ఇందులో ఎవరైతే డ్వాక్రా గ్రూపులు ఎలిజిబిలిటీ అయి ఉన్నాయో ఈ గ్రూపులు అన్నిటికీ కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే త్వరలోనే అమలు చేయబోతున్నారండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా వీరికి పది లక్షల దాకా కూడా వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తుందట ఇక రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ఎవరైతే ఆల్రెడీ యొక్క లోన్స్ తీసుకుని ఉంటారో వీరందరికీ కూడా సున్నా వడ్డీ పదకొండు ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేస్తారండి ఇక ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారో కొత్త గ్రూపులు క్రియేట్ చేసుకుని ఉంటారో వారికి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పదకొండు ద్వారా డబ్బులు ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి కాబట్టి వారికి కూడా ఈ డ్వాక్రా మహిళ ఎవరైతే అందరికీ కూడా ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తింప చేస్తుంది సో ఈ రకంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళకి పలు శుభవార్తలు అయితే చెప్పబోతుందండి అయితే ఈ ఆగస్ట్ ఆగస్టు ఎండింగ్ నుంచి కూడా వీరందరికీ కూడా శుభవార్తలు వస్తున్నట్లు ముఖ్యంగా ఇక్కడ అయితే తెలుస్తుంది అండి సో త్వరలోనే వీరి ఖాతాలు అయితే సున్నా వడ్డీ పథకం డబ్బులు అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా పడబోతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి